హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బాను టాక్స్. ఈ కాడలు ఏంటి అని అనుకుంటున్నారా? ఓకే, వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ కాడలు ఏంటో కాదు, పొనగంటి కూర అంటారు కదా, ఆకుకూర అవే ఇవి. జస్ట్ వేరు లేకుండా మనం ఇప్పుడు చెట్లు ఎలా వేయాలో నేను మీకు చూపిస్తాను. ఆల్రెడీ నేను ఆకు అనేది కోసేశాను, అంటే చాలాసార్లు నేను వేసాను దీన్ని. ఒక్కసారి నాటితే చాలు, ఇంకోసారి మనం నాటాల్సిన అవసరం లేదు. చూసారు కదా, వీటికి అసలు ఏర్లే లేవు. ఈ కొమ్మలు ఉంటాయి కదా, ఆడ వరకు కొంచెం తుంచి కొంచెం గట్టులాగుంది కదా, అక్కడ కొంచెం వాటిల్ని మనం నాటేయాలి. చూసారు కదా, మీకు నీళ్ళు ఎడైనా ప్లేస్ అనేది ఉంటే. ఇది నేను ఆల్రెడీ మొన్న వీడియోలో మీకు కట్ చేసి చూపించాను, చాలా పెద్ద అయిపోయింది పొనగంటి కూర అనేది. ఆకుకూర కోసేసాను చూసారు కదా. ఈ ప్లేస్లో నేను ఖాళీ ప్లేసెస్ ఉన్నాయి కదా, ఇంకా ఆ ప్లేస్లో వీటిని నేను గుచ్చేస్తాను. ఒక పుల్ల తీసుకొని ఇది ఇవెంత ఖాళీ ప్లేసెస్ ఉంది కదా, ఎక్కడైతే మీ కుండీల్లో ఖాళీ ప్లేస్ ఉందో అక్కడ ఇది గుచ్చేసుకోవడం వల్ల మీ చెట్లకి ఎట్లాంటి అంటే బలం అందకపోవడం అట్లాంటివి ఏమి ఉండదు, ఈజీగా వచ్చేస్తాయి. చూసారు కదా, పుల్ల తీసుకొని ఈ విధంగా పెట్టుకున్నాను నేను. హోల్స్ పెట్టుకొని వీటిని గుచ్చేస్తాను మొత్తం. ఎక్కడైతే ఖాళీ ప్లేస్ ఉందో అక్కడ గుచ్చేసుకోవడమే. ఈ ఆకు తినడం వల్ల చాలా అంటే చాలా మంచిది, ముఖ్యంగా కంటికి చాలా మంచిదండి. ఇది ఇలా వేసుకున్న తర్వాత మీకు ఈజీగా ఆకు అనేది వచ్చేస్తుంటుంది, వాటర్ పోస్తే చాలు. వీటి దీనికి ఎరువు కూడా అవసరం లేదు. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.